సూపరింటెండెంట్ ప్రభాకర్ పై బదిలీ వేటు పడింది. ఓ వైద్యురాలిపై లైంగిక వేధింపులకి పాల్పడ్డారన్న ఆరోపణలని విచారణ కమిటీలు నిర్ధారించాయి. లైంగిక వేధింపులపై విచారణ పూర్తి కావడంతో ప్రభుత్వానికి రెండు కమిటీలు నివేదికలను అందజేశాయి. ప్రభాకర్ రావు హౌస్ సర్జన్ పై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని డిఎంఈ రాఘవేందర్ రావు కమిటీ, జిల్లా త్రిసభ్య కమిటీ తమ నివేదికలో పేర్కొన్నారు. దీంతో సూపరింటెండెంట్ ప్రభాకర్ ని తిరుపతి రుయా ఆసుపత్రికి ప్రభాకర్ ని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. సార్ నాకు రిస్క్ లేనంత వరకు నన్ను డిస్టర్బ్ చేయనంత వరకు నేను ఎందుకు ఇష్యూస్ చేస్తాను సార్? నేను ఏం రిస్క్ చేశాను చెప్పు. నువ్వు అన్నెసెసరీగా చాలా మిస్అండర్స్టాండ్ చేస్తున్నావు. నేను మాట్లాడిన ఏ మాటలో కూడా నేను ఎప్పుడు రిస్క్ కానీ ఇబ్బంది తీసానా మాట్లాడానా చెప్పు. నువ్వు అనుకున్నావు, నువ్వు ప్రివెంటివ్ గా చాలా ప్లాన్ చేసావు. నేను ఏం చేశాను చెప్పు, ఫ్రాంక్ గా చెప్పు. సార్ ఫ్రాంక్ గా చెప్పనా సార్ మీరు ఏం చేశారు? ఇన్ని రోజులు ఫోన్ లో మాట్లాడు మాట్లాడు అనేవాళ్ళు కదా, ఇప్పుడు మాట్లాడతాను వింటారా? సార్ మీరు అసలు ఏం చేయలేదా సార్? అంటే మీకు ఏది ఇన్అప్ మీరు చేసింది ఏది ఇన్అప్రోప్రియేట్ అనిపించలేదా సార్? ఇంతవరకు చేసి మాట్లాడు. ఫీల్ అవుతున్నావు సార్? కంఫర్ట్ గా మాట్లాడు సార్. నేను కంఫర్టబుల్ గా మాట్లాడుతున్నాను. అంటే మీ ఉద్దేశంలో అసలు మీరు ఏం చేయలేదా? ఏం చేశాను సార్? అసలు ఒక స్టూడెంట్ తో ఎట్లా మాట్లాడతారు సార్ మీరు? అలా ఏం మాట్లాడాను? ఏం ఏం తక్కువ మాట్లాడలేదు, మాట్లాడలేదు సార్. సార్ నేను అప్పుడు అక్కడ ఎవరైనా చూస్తారు కార్ దిగుతాను అని చెప్తే, అవును ఇక్కడ ఉంటే చూస్తారు అని చెప్పి అటు సైడ్ కి పట్టుకెళ్లారు. నాకు అప్పుడు ఎంత భయం వేసింది తెలుసా సార్? అసలు చెప్పలేకపోయాను. నా ఫేస్ లో కూడా మీకు యాంగ్జైటీ కనిపిస్తుంది. అప్పటికి అది నేను చెప్పలేకుండా సార్ ఇక్కడ కూడా చూస్తారు మా క్లాస్ వర్క్ ఉంటారు అని చెప్పాను. ఏం అవసరం సార్? అసలు కార్ ఎక్కించుకోవాల్సిన అవసరం ఏముంది? పక్కకి తీసుకెళ్ళాల్సిన అవసరం ఏముంది సార్? అండ్ మోర్ ఓవర్ యూ వుడ్ హ్యావ్ బిన్ మై సోల్ మేట్, యుడ్ హ్యావ్ బిన్ మై లైఫ్ పార్ట్నర్ సార్. నా ఏజ్ ఎంత సార్? సార్ నేను 23 ఇయర్స్ సార్. నాకు తెలిసి మీ పిల్లలు కూడా అంతే ఉంటారు. అసలు ఎట్లా మాట్లాడతారు సార్ మీరు? అవి ఏం మాట్లాడారు చెప్పు. అదే కదా సార్ చెప్తున్నాను, ఇవేం మాట్లాడలేదు అనిపించదు. కిదంశానికి సంబంధించి మరింత సమాచారం రిపోర్టర్ మురళి అందిస్తారు. మురళి, సుజనా జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలోని సూపరింటెండెంట్ ప్రభాకర్ పై బదిలీ వేధిపడింది. ఏదైతే లైంగిక వేధింపులకు సంబంధించి ఒక ఆడియో లీక్ అయినటువంటి విషయం తెలిసిందే. ఒక వైద్య విద్యార్థిని ఆయన వేధిస్తున్నారంటూ వచ్చినటువంటి ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం రెండు కమిటీలను కూడా వేసింది. ఆ రెండు కమిటీలు పూర్తిగా కూడా దీనిపైన విచారణ చేస్తే, ఈ విచారణ ముగిసిన తర్వాత రాష్ట్రానికి సంబంధించినటువంటి మెడికల్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇటు జిల్లాకు సంబంధించినటువంటి ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేసినటువంటి కమిటీ కావచ్చు, ఈ రెండు కూడా ప్రాథమికంగా అక్కడ లైంగిక వేధింపులు జరిగాయనే విషయాన్ని స్పష్టంగా కూడా నివేదికల ద్వారా ఉన్నతాధికారులకు అందించినట్లుగా సమాచారం. ఈ నివేదికను పరిశీలించినటువంటి అధికారులు పూర్తిగా కూడా ముందు ప్రభాకర్ ని నెల్లూరు జిల్లా నుంచి తిరుపతిలోని రుయా ఆసుపత్రికి బదిలీ చేస్తున్నట్లుగా ప్రకటించారు. అదేవిధంగా ఉత్తర్వులు కూడా జారీ చేశారు. అయితే ప్రస్తుతానికైతే బదిలీ ప్రక్రియ మాత్రమే జరిగింది. కాకపోతే ఈ నివేదికలను పూర్తిగా పరిశీలించిన తర్వాత తదుపరి నిర్ణయాలు కూడా ఉండే అవకాశాలు ఉన్నట్లుగా జిల్లాకు సంబంధించినటువంటి ఒక విశ్లేషకుల నుంచి కూడా వస్తున్నటువంటి పరిస్థితి, అధికారులు కూడా ఇదే విషయాన్ని చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఇక్కడ జరిగినటువంటి విచారణలో ఎవరైతే రెండు కమిటీలు విచారణ చేశాయో ఈ విచారణలో కొన్ని విషయాలు కూడా వెలుగు చూసినట్లుగా సమాచారం. ఇక్కడ ఉన్నటువంటి మెడికల్ కావచ్చు, వైద్య సిబ్బంది కావచ్చు, ఇతరత్ర మెడికల్ సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కావచ్చు, వీళ్ళందరినీ కూడా కొంతమందిని వీళ్ళు విచారణ చేసినటువంటి సమయంలో ఆయనకి సంబంధించినటువంటి అనేక విషయాలను కూడా తేటతనం చేసినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఈ ఏదైతే వచ్చినటువంటి టేప్ ఉందో ఈ ఆడియో టేప్ మాత్రం దగ్గర దగ్గర నెలల క్రితం జరిగినట్లుగా వెల్లడైంది. ఇటు ప్రభాకర్ సూపరింటెండెంట్ మాత్రం ఇది నా వాయిస్ కాదు అని చెప్పి ఆయన కొట్టిపారేసినట్లుగా తెలుస్తోంది. అయితే ప్రభుత్వానికి సంబంధించిన నివేదికలో మాత్రం ఖచ్చితంగా కూడా ప్రభాకర్ సూపరింటెండెంట్ ఈ విధంగా చేశాడు, లైంగిక వేధింపులు ఉన్నాయని చెప్పి వాళ్ళు స్పష్టంగా ఇవ్వడంతో ప్రస్తుతం అయితే ఆయన్ని బదిలీ వేటు వేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి నిర్ణయాలు ఇవాళ రేపు తీసుకునే అవకాశాలు మాత్రం ప్రభుత్వం దగ్గర కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ మురళీకృష్ణ.